సమయం మందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహిమోన్నతుడు మహాగణుడైన మా ప్రభువ, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడ జీవాధిపతి సర్వాధిపతి స్తోత్ర. ఈ సమయం ఇతరులకు ఈ అవకాశం ఇచ్చా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ వాక్యమున ధ్యానించబోతుండగా నిబడలైన మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము దేవుని యొక్క వర్తమానం మనం వింటున్నాం. దయచేసి మీరు ఈ సమయం అందు మీరు ఏ స్థితిలో ఏ పనిలో మీరున్నా దేవుని యొక్క వర్తమానమునకు మీరు సిద్ధపాటు కలిగి రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 14:19 చదువుకుందాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమ అభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరిద్దుము. పిల్లరా, భక్తుడైన అపొస్తలుడైన పౌలు గారు మనకు తెలియచేస్తున్న మాటలు రోమా సంఘానికి తెలియచేస్తూ దేవుడు తన యొక్క వర్తమానాన్ని మనకు అందించబోతున్న ఈ సమయమును బట్టి వాక్యాన్ని సెలవిస్తూ మాటలు చెప్తున్నాయి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమ అభివృద్ధిని కలిగే వాటిని మనం పట్టుకోవాలని వాక్యం రాయబడి. ఈరోజు క్రైస్తవులుగా మనకు ఈ మాట చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులుగా మనకు ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. సమాధానం కావాలి. మనమందరం కూడా పరస్పర క్షేమభివృద్ధి కావాలి. వాక్యం చాలా వివరంగా రాయబడుతుంది. సమాధానము ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సమాధానము ఎవరి ద్వారా మనం పొందుకోగలం? దేవుడు, మన దేవుడు సమాధానమునకు కర్త అని వాక్యము వ్రాయబడింది కదా. మన దేవుడు సమాధానమును కలిగించేవాడు, సమాధానమును పుట్టించేవాడు. మన దేవుడు అల్లరికి కర్త కాదు. మన దేవుడు సమాధానమునకు కర్త. ఆయన యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో సమాధానం అక్కడ ఉంటుంది. ఆయన యొక్క బిడ్డలు ఎక్కడ ఉంటారో సమాధానం అక్కడ ఉంటుంది. అక్కడ సమాధానము కలిగి ఉండాలి. ఒకవేళ ఆయన బిడ్డలముగా నీవు జీవించావు కానీ సమాధానము లేదు అంటే వాక్యం సెలవిస్తుంది ఈరోజు. సమాధానం కలిగి ఉండగా ఒకవేళ ఆయన బిడ్డలుగానే జీవించాం, ఆయన అనుసరించేవారుగానే జీవించాం, ఆయన దగ్గర నేర్చుకున్న వారిగానే జీవించాం, కానీ సమాధానం మన దగ్గర లేదు, పరస్పర క్షేమాభివృద్ధి మన దగ్గర లేదు అనుకనే వాక్యం ఈరోజు మనకు అవసరమై ఉన్నదని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, సమాధానం చాలా ప్రాముఖ్యం. ఇద్దరు సమ్మతిస్తేనే కానీ సమాధానం రాదు. ఏకీభవిస్తేనే కానీ సమాధానం రాదు. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మతో నీవు ఏకీభవించాలి, దేవునితో ఏకీభవించాలి, దేవుని అభిప్రాయాలు మన అభిప్రాయాలు అయి ఉండాలి, దేవుని అభిప్రాయాలు మన ఆలోచన అయి ఉండాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సమాధానం కావాలనుకుంటాం కానీ దేవుణ్ణి కావాలనుకోం చాలా వరకు. సమాధానం పొందాలనుకుంటాం కానీ దేవుని పొందాలనుకోం చాలా వరకు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ ప్రభు వారి మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సమాధాన ప్రాముఖ్యం, సమాధాన ప్రాముఖ్యం. ఇక చూస్తున్నట్లయితే రెండో లైన్లో రాయబడింది అక్కడ పరస్పర క్షేమభివృద్ధి. పరస్పర క్షేమభివృద్ధి అనగా వాక్యం సెలవిస్తుంది ఒకరికొకరు క్షేమము కలిగి తీసుకోవడం నేర్చుకోవాలి, ఒకరికొకరు అభివృద్ధి పరచుకోవాలి, ఒకరికొకరు క్షేమమును బట్టి నడుచుకోవాలి, ఒకరొకరు ఆశీర్వాదమును బట్టి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ప్రతిదేవుని బిడ్డ పరస్పర క్షేమభివృద్ధి గల వారముగా జీవించాలి. క్రైస్తవులు ఎంతసేపు మనము మన స్వార్థం కోసం మనం ఆలోచన చేయకూడదు. దేవుని బిడ్డలంగా మనము పొరుగు వారి యొక్క ఆలోచన, పొరుగు వారి యొక్క అభివృద్ధి, పొరుగు వారి యొక్క ఆశీర్వాదము, పొరుగు వారి యొక్క దీవెన, పొరుగు వారి యొక్క క్షేమమును కోరుకుని మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే అపొస్తలుడు పౌలు గారు ఒక వాక్యం రాయబడింది, అందులో రోమీయులకు రాసిన పత్రిక 15:2 ఒక మాట రాయబడింది, తన పొరుగువానికి క్షేమభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు మనము ఆసక్తి గల వారమై ఉండాలి, అతన్ని సంతోషపరచాలి. మన పొరుగు వారికి క్షేమభివృద్ధి కలిగినట్లు, పరస్పర అంటే మరొక భాగంలో ఉపయోగించబడింది, మన పొరుగువానికి మనకు మాత్రమే కాదు, మన కుటుంబానికి మాత్రమే కాదు, మన బంధువులకు మాత్రమే కాదు, కానీ మన పొరుగువాడు
మన శత్రువులకు క్షేమభివృద్ధి కలగాలి, మన విరోధికి క్షేమభివృద్ధి కలగాలి, మనలో కాలని వారికి క్షేమభివృద్ధి కలిగినట్లుగా మన వాక్యానుసారముగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దాన్ని పరస్పర క్షేమభివృద్ధి అని వ్రాయబడింది. పరస్పర క్షేమభివృద్ధి చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. కనుక అటు రీతిగా మనం జీవించాలి, అటు రీతిగా మనం పొందుకోవాలనే విషయాన్ని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక దగ్గర ఒక వాక్యం రాయబడింది, ఒక మాట జ్ఞాపకం చేస్తున్న మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలోనికి వెళితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకొని క్షేమభివృద్ధి కలుగు చేయుడి. వాక్యం సెలవిస్తుంది పరస్పర క్షేమభివృద్ధి అంటే ఒకడు పొరుగువానితో క్షేమభివృద్ధి కలిగినట్టుగా ఉండాలి, మన పొరుగువానికి మేలు కలిగేటట్లు అతను సంతోషపరచాలి. ఇక రెండో రెఫరెన్స్ మనం చూస్తున్నట్లయితే, మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించుకోనండి. ఒకరికొకడు, ఒకడు మాత్రమే కాదు ఒకరికొకడు అని రాయబడింది, నేను మాత్రమే కాదు నా పొరుగు వారు అని రాయబడింది. పరస్పర క్షేమభివృద్ధి అంటే ఇది. ఎంతసేపు నా మన అంటాం కానీ తన అనే పదాన్ని మనం ఉపయోగించలేదు, వాళ్ళు అనే పదాన్ని మనము ఎక్కువగా అభిప్రాయంలోకి తీసుకోవటం లేదు. వాక్యం సెలవిస్తుంది ఒకరినొకడు ఆదరించుకోనండి, ఒకరినొకడు మేలు చేసినట్లుగా సమాధానం వెంటాడి, ఒకరినొకడు క్షేమభివృద్ధి కలిగి ఉండండి అని అపొస్తలుడు పౌలు చాలా కఠినంగా రాస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డ. ఈరోజు నిజమే, ఎందుకు సమాధానం పోతుంది, ఎందుకు సమాధానం కోల్పోతున్నావు, ఎందుకు సమాధానం లేదు, ఎందుకు క్షేమ అభివృద్ధి మనుషుల్లో లేదంటే, ఎప్పుడు స్వార్థ ప్రియులైపోయారు మనుషులు. స్వార్థపూరితమైన ప్రేమ, స్వార్థపూరితమైన క్షేమము, నాకు అభివృద్ధి కలిగితే వారికి అభివృద్ధి కలగాలి, నాకు ఆశీర్వాదం కలిగితే వారికి ఆశీర్వాదం కలగాలి, నేను దీవించబడితేనే వారు దీవించబడాలి, నాకు ఉద్యోగం వస్తేనే వారికి ఉద్యోగం రావాలి, నేను నా తర్వాత మరొకరు అంటాం కానీ నా పదము అక్కడ మనం చూస్తున్నట్లయితే పొరుగువాడు ఒకడికొకడు అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. బిడ్డరా, ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. మన క్రైస్తవ జీవితానికి ఉందా మనకి పరస్పర క్షేమభివృద్ధి? నీవు అభివృద్ధి అవుతున్నలాగా నీ పొరుగు వారు అభివృద్ధి అవుతున్నారా? నీవు రక్షించబడుతున్నలాగా నీ పొరుగు వారు రక్షించబడుతున్నారా? నీవు ఆస్వాదించబడుతున్నలాగా నీ పొరుగు వారు ఆస్వాదించబడుతున్నారా? నీవు ఆలోచిస్తున్నట్లుగా ఆత్మీయమైన ఆలోచన నీ పొరుగు వారు చేస్తున్నారా? నీ వెళుతున్న మార్గంలో కూడా మంచి మార్గంలో నీ పొరుగు వారు కూడా అదే మార్గంలో వెళుతున్నారా? లేదే. అందుకని పరిశుద్ధాత్మ ప్రభు గారి యొక్క వాక్యం మనకి సెలవిచ్చింది, ప్రియ దేవుని బిడ్డలారా మర్చిపోవద్దు, పరస్పర క్షేమభివృద్ధి చాలా ఇంపార్టెంట్. పరస్పర క్షేమభివృద్ధి చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. అందుకని వాక్యం రాయబడింది మొట్టమొదటిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. పరస్పర అని రాయబడిన అర్థం అక్కడ కనబడుతుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీవే కాదు, నీ పొరుగువాడు కూడా ప్రేమ కావాలి. నీవే కాదు అభివృద్ధి, నీ పొరుగువాడికి కూడా అభివృద్ధి కావాలి అన్న సత్యాన్ని క్రైస్తవులుగా మనం గుర్తించుకొని ఆత్మీయమైన మేరలతో ఇతరులను తృప్తిపరిచి మన రక్షణలోనికి క్రైస్తవ బాటలోనికి దేవుని బిడ్డలను మనం నడిపించాలనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా వరకు పరస్పర క్షేమభివృద్ధి, ఒకరితో సమాధానం ఒకరు పడ్డం లేదు, ఒకరి చేత ఒకరు ఆదరించబడ్డం లేదు. కారణం ఏంటంటే క్రైస్తవులమైన మనము కూడా, దేవుని బిడ్డలమైన మనము కూడా మనము ఇతరుల కొరకు ఆలోచన చేయటం లేదు, ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేయటం లేదు, ఇతరుల అభివృద్ధి కొరకు ఆలోచన చేయటం లేదు, ఇతరుల ఆశీర్వాదం కొరకు ఆలోచన చేయటం లేదు. వాక్యం సెలవిచ్చింది పరస్పర క్షేమభివృద్ధి కావాలి, పరస్పర క్షేమభివృద్ధి కావాలి. అందుకు వాక్యాలు కొన్ని విషయాలు తెలియజేస్తాయి. నిజమే, ఈరోజు నీవు కలిగినవన్నీ నీకు క్షేమం ఇవ్వు, నీవు పొందుకున్నవన్నీ నీకు క్షేమం ఇవ్వు, నీతో ఉన్నవన్నీ నీకు క్షేమం ఇవ్వు, నీవు కావాలనుకున్నవన్నీ నీకు క్షేమం ఇవ్వు. కొన్ని సమయాల్లో నీతో ఉన్న వారందరూ నీకు క్షేమము అభివృద్ధిని గురించి ఆలోచించి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రతి దేవుని పెట్టారా, ఒకే నాతో ఉన్న వారందరూ నాకు ఆలోచన చేస్తారు. వాక్యం సరించింది. అందుకనే ఒక మాట నేను చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మొదటి కొరింది రాసిన పత్రిక 10వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు మొదటి కొరింది రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 23-24 వచనాలు చదువుతాం. అన్ని విషయములు యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కాదు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్ని క్షేమభివృద్ధి కలుగు చేయు. ఎంత స్పష్టంగా పచ్చిన పౌలు చెప్తున్నారు, నిజంగా మనకు అన్ని చేయొచ్చు, మనం అన్ని చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ అన్ని మనం చేయకూడదు. అన్ని మనకు చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ అన్ని మనకు క్షేమాభివృద్ధిని కలిగి చేయవచ్చు. చాలా జాగ్రత్తగా మనం
ఈరోజు క్షేమ అభివృద్ధి కొరకు మనుషులు పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అయ్యో నాకు ఉద్యోగం వస్తే చాలు ఇక నాకు దేంతో పని లేదు అనుకుంటారు. కొంతమంది నాకు వ్యాపారం ఉంటే చాలు నాకు దేంతో పని లేదు అనుకుంటారు. మరి కొంతమంది నాకు పిల్లలు పుడితే చాలు నాకు అదే క్షేమ అభివృద్ధి అనుకుంటారు. కొంతమంది నాకు ఇక పలు రకాలుగా నేను ఏదో సాధించాలనుకున్నది అది సాధిస్తే చాలు అందులోనే క్షేమాభివృద్ధి ఉంది అని ఆలోచన చేస్తున్న అభిప్రాయం చేస్తున్న అభిప్రాయపడుతున్న భ్రమలో ఉంటున్న మీ అందరికీ వాక్యం సెలవిచ్చింది మనందరికీ పరిశుద్ధాత్మ ప్రభు వారు మాట్లాడుతున్నారు అన్ని మనకి క్షేమాభివృద్ధి కలుగు చేయవో. ఎస్ నిజమే మనకి అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. నీతో ఉన్నవారు నిన్ను మోసం చేయొచ్చు, నీతో ఉన్నవారు నిన్ను వెలివేయచ్చు, నీతో ఉన్నవారు నిన్ను అవమానపరచొచ్చు, నీ అనుకుంటున్న వారు నిన్ను బాధించవచ్చు, నా అనుకుంటున్న వారు నీకు దూరం అయిపోవచ్చు. కానీ వాక్యం సెలవిచ్చింది పరస్పర క్షేమం గురించి ఆలోచించాను. ఈరోజు రేపు కానీ మారొచ్చేమో, ఈరోజు రేపు కానీ జీవించొచ్చేమో. వాక్యం సెలవిస్తుంది ప్రియదేవి పెట్టాలి. పరిశుద్ధాత్మ ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క ఆలోచన ఏంటి, మన యొక్క ఉద్దేశం ఏంటి, మన యొక్క తలపలు ఏంటి, ఏడుస్తాయి అన్ని ఇవ్వమంటున్నారు కదా. అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయవే, అన్ని ఆశీర్వాదం కలుగు చేయవే, అన్ని దీవనకరంగా ఉండవే, అన్ని మంచి మార్గంలో మనల్ని నడిపించవే, అన్ని మంచి త్రోవలు మనకి సలహాలు చూపించవే, అన్ని మార్గములు ఒకటిగా నడిపించవే. కనుక అందరు మనుషులు ఒకేలాగా జీవించవే. మరి ఎలా నాకు జీవితం ఎలా నేను పరస్పర క్షేమాభివృద్ధి పొందగలనో అనే విషయాన్ని నువ్వు ఆలోచించేసినట్లయితే వాక్యం సెలవిస్తుంది ప్రతి పెట్టారా నిజమే. ఈరోజు ఎలా ఉంటున్నామంటే కొన్ని చేయాల్సినవి చేయటం లేదు, చేయకూడనివి మనం చేస్తున్నాం. ఏది చేయకూడదో అది చేస్తున్నాం, ఏది చేయాలో అది మానేస్తా ఉన్నాం. చేయకూడని విషయాలు మనము మన దృష్టిలో పెట్టి అది ఎలా చేయాలో అని ఆలోచించేస్తున్నాం. చేయకూడనివి మనం చేయవలసినవి మన దృష్టిలో పెట్టి వాటిని మర్చిపోతూ ఉంటున్నాం. ప్రతి పిల్లరా జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ ప్రభు వారు మాట్లాడారు. ఏం చేయాలి ఈరోజు పరస్పర క్షేమాభివృద్ధి కలగడానికి? నువ్వు ఏం చేస్తే పరస్పర క్షేమాభివృద్ధి నీ జీవితానికి కలుగుతుంది? వాక్యం రాయబడింది. మొదటిగా నేను ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్ళడం ఇష్టపడతాను. మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళితే, విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయము మనమందరము జ్ఞానము గలభారమని ఎరుగుదము. జ్ఞానము ఉద్భవ చర్యలు కాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. దేవునికి స్తోత్రం. చాలా చక్కని మాట పరిశుద్ధాత్మ ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు, బంధువుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కాదు, కానీ క్రీస్తు ప్రేమ, విడివని భార్యని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అమరత్వము కలిగించిన ప్రేమ, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకునే ప్రేమ, ప్రభు రక్షణలోనికి నడిపించిన ప్రేమ, చివరికి ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించేది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. మనుషుల ప్రేమ కాదు, డబ్బు ద్వారా దొరికే ప్రేమ కాదు, వ్యాపారములు అభివృద్ధి కలగడం ద్వారా వచ్చే ప్రేమ కాదు, నీవు పెరుగుతున్న కొలది అభివృద్ధి అవుతున్న కొలది వచ్చే ప్రేమ కాదు, కానీ క్రీస్తు ప్రేమ నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. క్రీస్తు వలె నీవు ప్రేమించు. అందుకని వాక్యం రాయబడింది, నిన్ను వలె నీ పూర్ణ మనస్సుని, పూర్ణ శక్తిని, పూర్ణ వివేకంతో నీవు దేవుణ్ణి ప్రేమించవలెను అని రాయబడింది. దేవుడు అటు రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అది ప్రాముఖ్యం, అది మొదటిది అని వాక్యం రాయబడింది ప్రియ దేవుని బిడ్డలా. కనుక ఈరోజు గమనించండి, ప్రేమ లేని వారికి క్షేమము లేదు, ప్రేమ లేని వారికి అభివృద్ధియు లేదు, ప్రేమ లేని వారికి ఆరోగ్యము లేదు, ప్రేమ లేని వారికి సమాధానము లేదు, ప్రేమ లేని వారికి నెమ్మది లేదు, ప్రేమ లేని వారికి ఎప్పుడు యాతనే, ప్రేమ లేని వారికి ఎప్పుడు ఆడంబరాలే, ప్రేమ లేని వారికి ఎప్పుడు ఏమైపోతుందో అన్న ఆలోచన. అందుకే వాక్యం సెలవిచ్చింది ప్రేమ క్షమాభివృద్ధి కలవచ్చు. అయితే వాక్యం సెలవిస్తుంది నిజమే. మరి మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగిన వారిగా నడుచుకోవాలి. ప్రేమ గల వారిగా నడుచుకుంటే ఎంత బాగుంటుంది, ప్రేమ గల వారిగా ప్రవర్తించి జీవిస్తే ఎంత బాగుంటుంది, ప్రేమమైన రూపంలోనికి మనం మార్చితే మన జీవితం ఎంత మార్పు చెందుతుంది. మన దేవుడు ప్రేమమయుడు, మన దేవుడు మనల్ని ప్రేమతో ప్రేమిస్తున్నాడని సంగతి ఎరుగుదము, కానీ అదే ప్రేమను మన జీవితాల్లో మనం పొందుకొని చూపించలేకపోతున్నామే. అదే ప్రేమను మన జీవితంలో అనుభవిస్తున్నాము, కానీ అది ఇతరులను అనుభవించేటట్టు మనం చేయలేకపోతున్నామే. అందుకనే పరస్పర క్షేమాభివృద్ధి లేదే. వాక్యం సెలవిచ్చింది ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభువారు మాట్లాడుతున్నారు, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది.
యోహాను రాసిన పత్రికలో రాయబడింది ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. నీవు చేసిన పాపము కానీ, నీవు చేసిన దోషము కానీ, నీవు చేసిన కలహము కానీ, నీవు జీవించిన అపవిత్రతను కానీ, నీవు చేసిన ప్రతి విధమైన మరణమును కానీ, నీవు అంటుకున్న ప్రతి దాగుడు కానీ, ప్రభు వారి యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే ఇవి ఏది కూడా కనబడకుండా ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి తన ప్రేమను బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడే తప్ప మరొక విధంగా ఆయన ప్రేమించడం లేదే. ఆయన మన పాపములు చూడటం చేసింది కారణం ఏమిటంటే దేవుని ప్రేమ. మన దోషములు మన అపవిత్రములు దేవుడు చూడకుండా మనం క్షమించుకొని వచ్చాడంటే కారణం ప్రభు యొక్క ప్రేమ. ప్రతి విధమైన మనము నాశనాన్ని కోరుతున్న మనకి దేవుడు అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ. అన్ని విధాలుగా మనం దిగజారిపోతున్న మనము దేవుడు దినదినము కృప వెంబడి కృపను అందిస్తున్నాడు అభివృద్ధి చేస్తూ వస్తున్నాడంటే కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప మనం నడిపిస్తుంది. వాక్యం సర్వస్తున్నందుకని ప్రేమ గలవారంగా మనం జీవించాలి. ప్రేమ లేని వాడు ఎద్దుడు. వాక్యం సర్విస్తుంది మరొక దగ్గర మాట్లాడబడింది మధురి కొడి రాసిన పత్రిక 14వ అధ్యాయం మధురవచనంలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు అని రాయబడింది. నిజమే. ఈరోజు నీ ప్రయాస దేనికి? ప్రభు ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. 10 మందితో ప్రేమగా జీవించడానికి ప్రయాసపడాలి. 10 మందితో మంచి సహవాసం చేయడానికి ప్రయాసపడాలి. ప్రేమ లేని వాడు ఎద్దుడు. ప్రయోజనం లేదు ప్రేమ లేని వాడితో. నువ్వు వ్యాసదారు కావచ్చు, ఒక మాటకారు కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఉన్నత అధికారి కావచ్చు, కానీ ప్రేమ లేని వాడు అయితే వ్యాధము. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తున్నాను, ఒక మాట నేను చూపించిన ఆసుపత్రులను తీర్పెట్టాలి. అపొస్తలుడు పౌలు గారు చాలా వివరంగా మనతో తెలియజేస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి 13వ అధ్యాయము మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచు గణగణలాడు తాళమనే ఇద్దును. ఎస్, నువ్వు ఇంగ్లీష్ భాషను మాట్లాడచ్చు, పెద్ద మేధావిలాగా నువ్వు ప్రవర్తించవచ్చు, లేకపోతే ఒక ఉన్నత అధికారే కావచ్చు, లేకపోతే ఒక దౌర్జన్యం చేసిన వాడే కావచ్చు, నువ్వు భాష ధారాళంగా మాట్లాడచ్చు, జ్ఞానవంతుడే కావచ్చు, తెలివైన వాడు అయి 10 మందిని వెనుకలు తిప్పుకోవచ్చు, కానీ వాక్యం సెలవిచ్చింది ప్రేమ లేని వాడు అయితే మృగుడు కంచు గనగనలాడు తాళమనే ఉన్నాడు. వాడు ప్రేమ ఉండదు, గనగన మోగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ప్రభు వారు మనతో మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియదేవుని సంఘం ఆ ప్రేమ చాలా ప్రాముఖ్యం. ప్రేమ చాలా ప్రాముఖ్యం. ఆ ప్రేమే ఈరోజు నిన్ను నన్ను బ్రతికించేది. ఆ ప్రేమే ప్రభువారి ప్రేమ ప్రభువారిని సిలువనెక్కించేది. ఆ ప్రేమే మన పాపాలను కప్పుకొచ్చేది. ఆ ప్రేమే మనల్ని మనముక కాకుండా దేవుని ఎదుట మనల్ని నీతిమంతులుగా నిలబెట్టేది. చూసారా? నిజమే. అందుకని వాక్యం సెలవిస్తుంది పరస్పర క్షేమభివృద్ధి కలిగి జీవించు. ప్రేమ ఇతరుల పట్ల, ప్రేమ ఇతరుల పట్ల దేశభావం వదిలిపెట్టాలి. ఇతరుల పట్ల కలహమును వదిలిపెట్టుకో. ఇతరుల పట్ల ఎంతవరకు వారితో నీకు సమాధానం ఉందో లేదో కానీ మొదట ఇదిగో నువ్వు అర్పణలు అర్పిస్తున్నావేమో దేనికి, నువ్వు అర్పణలు అర్పించే ముందు మొదటి నీ పొరుగు వారితో తెలిసి సమాధానపడు. సమాధానంతో లేని అర్పణ వ్యర్థం, సమాధానంతో లేని యొక్క ఆత్మీయత వ్యర్థం, సమాధానంతో లేని యొక్క క్రైస్తవ జీవితం వ్యర్థం, పరస్పర క్షేమభివృద్ధితో లేని క్రైస్తవ జీవితం వ్యర్థం. మర్చిపోక ప్రీతిని పెట్టారా? నిజమే. 3వ వాక్యంలో రాయబడింది ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరుగునవాడు నైనను కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడు నైనను ప్రేమ లేని వాడునైతే నేను వ్యర్థుడను. 3 రకాలుగా రాయబడింది ప్రేమ లేనివాడు మృగుడు కంచు గణగణలాడు తారమనై ఉన్నాడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని రాయబడింది. ఇంకొక దగ్గర 3వ వచనం చివరి మాటలు చూసినట్లయితే ప్రేమ లేనివాడునైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూసారు ఎంత స్పష్టంగా? ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు, ప్రేమ లేకపోతే అభివృద్ధి లేదు, ప్రేమ లేకపోతే క్షేమం లేదు, ప్రేమ లేకపోతే సమాధానం లేదు. కనుకనే వాక్యము సెలవిచ్చింది ప్రేమ గలవాడువై. చూసారా ప్రేమ ఎంత ప్రాముఖ్యమో? ఏం చేస్తుంది ప్రేమ? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ ఓర్చుకును, ప్రేమ తాళును, ప్రేమ అన్నింటినీ ఓర్చుకొని సహించును. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం కొరకు విచారించదు, త్వరగా కోపడదు. ప్రేమ విడిగా జీవిస్తుందా? చూసావా? ఆ ప్రేమే, ఆ ప్రేమే ఈరోజు అమర్యాదగా ప్రవర్తిస్తున్నా మనం దేవుని దగ్గర. అయినా
ఆ దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు దేవుని మాటకు ధిక్కరించి వ్యతిరేకించి దేవుని ధృడీకరిస్తున్నాడు, అయినా ఆ ప్రేమే మనకు వచ్చి ఆదరిస్తుంది. ఈరోజు దేవుని మాటకు కాదని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం, అయినా క్రీస్తు ప్రేమే మనల్ని నడిపిస్తూ వస్తుంది. ప్రీతి పెట్టారా, మర్చిపోవద్దు. ప్రేమ చాలా బాగుంటుంది. రెండవ విషయం నేను వెళుతున్నాను, ఎపిసిలకు రాసిన పత్రిక. ఎపిసిలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్నవారు నాతో పాటు మీరు తీసుకురండి. పరిశుద్ధ గ్రంథంలో ఎపిసిలకు రాసిన పత్రిక 4:29. రెండవది ప్రేమ పరస్పర క్షేమ వృద్ధి కలగటానికి. వీరి వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకోవలసిన పలుకుడు గాని దుర్భాష ఏదైనా వినోటరాని. ఇక్కడే చూసారు ఎంత స్పష్టంగా ప్రభు వారు అపొస్తలుడు పౌలు గారితో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇదంటే విని వారికి మేలు కలగాలి. మనకు చెప్పిన వాళ్ళకి నీ మాటలు ఎవరైతే వింటున్నారో, నీ మాటలు ఎవరైతే ఆలకిస్తున్నారో, విని వారికి మేలు కలుగునట్లు, విడివారికి ఆశ్రవదించబడినట్లు, విడివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే మన నోటి నుంచి రావాలి. అనవసరముగా కాదు, అవసరాన్ని బట్టి క్షేమం గురించి మాట్లాడు, అవసరాన్ని బట్టి నేను దీవించి మాట్లాడు, అవసరాన్ని బట్టి ప్రేమతో మాట్లాడు, అవసరమును బట్టి అనవసరమైన మాటలు మనం ఆలోచించుకో, పనికిరాని మాటలు ఆలోచించుకో, కోరిన మాటలు నీ దగ్గర రానవుకో. ప్రభువారు చెబుతున్న రీతిగా నీవు మాట్లాడుతున్న మాటలు ఉపకరము ఉప్పువేసేది గాను రుచికరమైనది గాను కృప సహితము గాను ఉండేటట్టు చూసుకో. వినువారికి మేలు, చెప్పువారు కాదు. ఈరోజు ఎలా ఉంటున్నావు? అబ్బో నేను ఆ మాట చెప్పిస్తే వాళ్ళు దీవించబడిపోతారు అన్న ఆలోచన నీకు ఉందేమో, అయ్యో ఆ మాట చెప్పిస్తే వాళ్ళు ఆశ్రవదించబడతారా అన్న అభిప్రాయం నీకుందేమో, మనకుందేమో. వాక్యం సమస్తుంది ఉండకూడదని క్రైస్తవులకు తగదు. వినువారికి మేలు. చూడండి ప్రతి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన మాటలు చెప్తుంటే ఆ మాటలు చెప్తున్న కొలది అనేక మంది విని అనేక మంది రక్షించబడి అనేక మంది బాప్తిస్తు తీసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథాలు రాయబడుతున్నాయి. మొదటి శతాబ్దంలో చూస్తున్నట్లయితే, అపొస్తలుల కాలంలో మనం చూస్తున్నట్లయితే అనేక మంది ప్రభు వారి యొక్క పేతురు యొక్క స్వరములు విని, అనేక మంది ప్రతి యొక్క ప్రసంగాన్ని విని, అనేక మంది తమ యొక్క మనసులను మార్చుకుని ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినట్లు మనం చూస్తున్నాం. విడు వారికి మేలు కలగాలి. ఈరోజు చెప్తున్న వారికి కాదు. ప్రతి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది ఎలా జీవిస్తున్నావు? అబ్బో నేను వారికి చెప్తే వాళ్ళు ఆశ్రవదించబడిపోతారన్న భావనలో తీసి వాళ్ళ ఆశీర్వాదం ఉంచబడిపోతే మనల్ని దిగజారినట్లు చూస్తారన్న భావం తీసే వాళ్ళు క్షేమం కోరు, వాళ్ళ ఆశీర్వాదం కోరు, వారి దీవెన కోరు. అంతే తప్ప మరొక ఆలోచించే వాక్యం రాయబడి మరొకసారి చదువుతాను అన్నమాట. విని వారికి మేలు కలుగుచున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడు కానీ దుర్భాషని దగ్గర చేరకూడదు. దుర్భాష, అయ్యో వారు ఎప్పుడు నాశనం అయిపోతారు, అయ్యో వారు ఎప్పుడు చెడిపోతారు, అయ్యో వారు ఎప్పుడు అలా కనపడతారో నాకు అని కొన్ని శాపనార్థమైన వచనాలు పలుకుతుంటారు ఈ నోటి ద్వారా. ఒక క్రైస్తవుడిగా మన నోటి నుంచి పలక వచనములు కాదు, అది దుర్భాష. పోకే మాట్లాడను, శాపకర మాట్లాడను, భూత మాట్లాడను మనకు కాదు, కానీ అనుకూల వచ్చిన పలుకు. ఆ సందర్భంలో ఏ మాట పడితే, ఏ మాట మాట్లాడితే వారు సమాధానంగా జీవిస్తారు. ఆ సందర్భంలో ఏ మాట మాట్లాడితే వారికి క్షేమము కలుగుతారు. ఆ సందర్భంలో ఏ మాట మాట్లాడితే వారికి అభివృద్ధి కలుగుతారు. ఆ సందర్భంలో ఏ మాట మాట్లాడితే వారు చక్కగా సంతోషంగా జీవించగలుగుతారు. అదే మాటను బట్టి నేను జీవించడానికి ముందుకు వెళ్ళాను. తప్ప మరొక మాటను పట్టుకో. నీ మాటలు ఎలా ఉండాలంటే నీ మాటలు ఒకరిని రక్షించేవిగా ఉండాలి, నీ మాటలు ప్రభు వైపు ఆకర్షించేవిగా ఉండాలి. ప్రభు వారి యొక్క మాటలు మనం చూస్తున్నాం. అనేక మార్లు అనేక మంది మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లో చాలా మంచి అర్థాలనిచ్చే మాట్లాడారు. ఆయన ఏది మాట్లాడాడో అదే చేశారు. ఆయన ఏది తన జీవితంలో భూమి మీద చేశారు అదే దాని యొక్క నోటితో వచించడానికి మాట్లాడటానికి ఆయన సిద్ధపడ్డాడు. తప్ప మరొకటి దుర్భాష ఏది మాట్లాడినట్టు మనకు తెలియదు. పనికిరాని విషయాలు ఎక్కడ మాట్లాడినట్టు మనం చూడం. అవసరం కొలది అనుకూల వచ్చిన పలుకు. అక్కడ ఆశ్రవదించబడతారు నేను ఒక మాట్లాడితే, అక్కడ అభివృద్ధి చెందుతారు నేను ఒక మాట్లాడితే, అక్కడ వారందరూ క్షేమంగా ఆరోగ్యకరంగా జీవిస్తారు నేను ఒక మాట్లాడితే బాగుంటుంది అంటే అక్కడ నువ్వు మాట్లాడు, అది కష్టమైన నష్టమైన పర్వాలేదు.
పరిశుద్ధ వాక్యం చెప్పింది ప్రతిదేవుని బిడ్డలారా, మొదటిగా పరస్పర క్షేమాభివృద్ధి కలిగి ఉండటానికి ప్రేమ, రెండుగా పరస్పర క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి అవసరమును బట్టి మాట్లాడు. అనవసరాల సమయం నీ మాటకు విలువ లేదంటే మాట్లాడడం మానేయవచ్చు. నీ మాటకి అక్కడ విలువ ఉండటం లేదు, అది దేవుని మాటగా భావించడం లేదంటే మాట్లాడడం మానేయవచ్చు. నిజమే, అది గుర్తుపెట్టుకో. అందుకని వాక్యం సరిగ్గా, ఎందుకంటే పందుల ముందు ముత్యాలను చంపకూడదు. దేవుని మాటని గురించి, దేవుని యొక్క మాటలో ఉన్న మర్మాల గురించి అర్థం కాని వారితో దేవుని మాటలు వచ్చించడం వ్యర్థం. కనుక అక్కడ మౌనంగా ఉండడమే మంచిది. ఇక మూడు వచనంలో వర్తంతి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిచ్చింది చూస్తున్నట్లయితే, యోగు ఋతు గ్రంథము మొదట అధ్యాయం 16 వచనంలోకి వెళితే, ఋతు గ్రంథం మొదట అధ్యాయం 16 వచనంలోకి మన అందరికీ తెలుసు ఋతు యొక్క అభిప్రాయం. ఋతు వారి యొక్క కుటుంబం ఎలా జీవించారు మనకు తెలుసు. బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వారు ప్రయాణం చేసిన కుటుంబము ఋతు కుటుంబం. బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి సంతోషంగా ఆహారం దొరుకుతుంది, అక్కడే సమృద్ధి ఉంటుందని ఆలోచన చేసిన కుటుంబం ఋతు కుటుంబం. ఇది ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళ్ళారో వారి చరిత్ర తిరగవేయబడ్డది, వారి ఆలోచన తారుమారైపోయింది. అనుకున్నది ఒకటి, వారు జరుగుతున్నది మరొకటి. అలాంటి సమయంలో నయమి పిలుస్తుంది, నయమి పిలిచి మాట్లాడుతూ ఉంటూ ఒక మాట చెప్తాను, చూద్దాం. ఋతు గ్రంథం మొదటి అధ్యాయము 16 వచనంలోకి వెళితే, 15-16 వచనంలో చదువుకుందాం. ఆమె, ఇదిగో నీ తోడుకోడలు నీ ధనుడి యొద్దకు తమ దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళవను. అందుకు ఋతు, నా వెంబడి రావద్దని, నిన్ను విడిచిపెట్టమని నన్ను బతుకు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పు. నిజమే, నయోమి చెప్తుంది, ఇదిగో నీ తోడుకోడలు కూడా తన మార్గంలో వెళ్ళిపోతుంది, నీవు కూడా ఆమెను వెంబడించి వెళ్ళిపోయావా, ఇక నాకెవరు లేరు నీకు వివాహం ఇచ్చి చేయటానికి, నీ జీవితానికి సుఖపెట్టడానికి నా వల్ల కాదు, నీవు ఎలా వెళ్ళాలనుకుంటారా వెళ్ళిపో, అదిగో నీ తోడుకోడలు కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి రూతుతో నయోమి మాట్లాడినప్పుడు రూతు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అమ్మా నీవు నీ దగ్గర నుంచి నిన్ను విడిచి నన్ను వెళ్ళిపోమని మాత్రం కోరుకో. ఎంత చక్కటి మాట, నీకు దూరంగా నుండి నన్ను వెళ్ళిపోమని కోరుకో. ఏమి కోరుతుంది రూతు గారు, ఏమి కోరుతుంది రూతు గారు, ఏం ఆలోచన చెబుతుంది రూతు గారు? వాక్యం రాయబడుతున్న మాటలో మనం చూస్తున్నట్లయితే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 17-18 ఒక మాట రాయబడి చూడండి, తనతో కూడా వచ్చినప్పుడు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడవలను. చూశారా, నయోమికి అర్థమైంది ఏమిటి, ఇదిగో నా కోడలైన రూతు నాతో జీవించాలని ఆశపడుతుంది, నా కోడలైన రూతు నాతో ఉండాలని ప్రయాసపడుతుంది, నన్ను బ్రతిమలాడుతుంది, కనుక నాకు అర్థమైంది, నయోమికి అర్థమవుతుంది, ఇదిగో నా కోడలి మనస్సు నాతో కుదిరించుకుంది. ఈరోజు కుదురుబాటు రావాలండి. కొందరు మనుషులు కలుస్తారు కానీ మనస్సులు కలవు, కొందరు మాటలు కలుస్తాయి కానీ మనస్సులు కలవు, మనస్సులు కలవటం లేదు, మనస్సులు వేరువేరు అయిపోతున్నాయి, మార్గాలు వేరువేరు అయిపోతున్నాయి, అభిప్రాయాలు వేరువేరు అయిపోతున్నాయి, మనస్సులు కలిసి ఒక మాటలు నడుస్తున్నారు కానీ మనస్సులు ఒక మాటలు వెళ్ళడం లేదు. కానీ వాక్యం రాయబడింది పరస్పర క్షేమ అభివృద్ధి కొరకు ఒక ప్రక్క నయోమి ఒక ప్రక్క రూత్ అభివృద్ధి కోసం వాక్యం సరిచింది, మనస్సు కుదుర్చుకుంది. చూసారా ఎంత చక్కని మాట ప్రభు వారు చెబుతున్నారు, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ క్షేమమే నా క్షేమము, నీ వెళ్ళే చోట నేను ఉంటాను, నీ వస్తున్న దగ్గరికి నేను వస్తాను, కానీ దయచేసి నన్ను నీ దగ్గర నుంచి వెళ్ళిపోమని, నిన్ను విడిచి పొమ్మని నాతో చెప్పొద్దు అని చెప్పి ఖండితంగా మాట్లాడిన ఋతు మనస్సు కుదుర్చుకుంది. ఈరోజు ప్రియ క్రైస్తవులారా, నీ భార్యతో భర్తగా నీ మనసు కుదుర్చుకో, పరస్పర క్షేమభివృద్ధి అవుతావు. భర్తగా భార్యతో నీవు కుదుర్చుకో, భార్యగా భర్తతో నీ మనస్సును కుదుర్చుకో, పిల్లలుగా తల్లిదండ్రులు మనస్సును కుదుర్చుకొని అభిప్రాయాలు ఒకటై ఆలోచనలు ఒకటై ఒకే మాటలో నడవడానికి ప్రయత్నించాలి. తల్లికొక్కరు చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు ఆలోచన ఒకటి, ఈడు చేసింది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి, భార్య ఒక త్రావ భర్త ఒక త్రావ పిల్లలు ఒక త్రావ వెళ్ళడానికి ప్రయత్నించండి. పరస్పర క్షేమాభివృద్ధి కాదు. వాక్యం సెలవిస్తుంది, ఎలా జీవిస్తున్నావు, నీ జీవించే మార్గం ఏమిటి? నాకు ఎదురు తిరిగి లేదు, నాకు నా తల్లిదండ్రులు ఎవరు అడగరే, నేను ఎలాగ వెళ్ళినా పర్లేదు,
నాకు నా భర్త రెండే నేను ఎలా జీవించినా పర్లేదు, నాకు నా భార్య పట్టించుకుని నేను ఎలా జీవించినా పర్లేదు కాదు. వాక్యం సెలవిస్తుంది మనసు కుదుర్చుకో కుటుంబాల్లో క్షేమం కొరకు, మనసు కుదుర్చుకో సంఘంలో క్షేమం కొరకు, మనసు కుదుర్చుకో సేవకునితో క్షేమం కొరకు, నీవు మనసు కుదుర్చుకో పది మందితో క్షేమంగా పరస్పర క్షేమభివృద్ధి కలగడానికి. కుదరని మనస్సు కలిసి జీవించలేవు, కుదరకపోతే కలిసి జీవించలేవు, అభిప్రాయాలు కలిసి ఉండవు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది మూడు పదాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం, మూడు జ్ఞాపకం చేసుకున్నాను. నాలుగోదిగా నేను చెప్పేసి ముగిస్తాను, నాలుగోదిగా చెప్పేసి ముగిస్తాను. యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములు ఏమంటబడిందో యోబు గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో చూద్దాం. ఉపదేశం వినుటకై వారిని వారి చెవిని తెరవజేయము, పాపము విడిచి రండని ఆజ్ఞనిచ్చుచున్నాం. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల మన దినములను క్షేమముగాను తమ సంవత్సరములకు సుఖముగాను వెళ్ళబుచ్చేదినను. దేవునికి స్తోత్రం చెప్తాం. ఉపదేశం వినుటకై చెవి ఎక్కి రావాలి. ఉపదేశానికై ప్రభు మాటకై నువ్వు ఎక్కడున్నా, ప్రభు మాట ఎక్కడ వినబడుతుంది అక్కడ నువ్వు కూర్చోడానికి ప్రయత్నించి, ప్రభు మాట ఎక్కడ వినబడుతుంది అక్కడ నీవు వార్త గడపడానికి వార్త సాహసంగా ఉండడానికి ప్రయత్నించి. అనవసరమైన ఉపదేశాలు కాదు, అనవసరమైన మాటలు సంభాషణలు పెట్టుకోకు, తర్కవాదములు పెట్టుకోకు. ప్రభు కొరకు ఉపదేశం చే, ప్రభు యొక్క ఉపదేశం ఎక్కడ వినబడుతుంది అక్కడ కూర్చో. వాక్యం సెలవిస్తుంది ప్రతి పెట్టాలా ఉపదేశం వినటకది. ఉపదేశం ఏం వినాలి? వాక్యం రాయబడింది సామెత గ్రంథం 1వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట నిచ్చాము, మీ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్న ప్రతి దేవుని బిడ్డలారా. సామెత గ్రంథం 1వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రభు యొక్క వాక్యం సెలవించింది ప్రభు వారి యొక్క దేవుని యొక్క ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా జీవిస్తాడు, దేవుని యొక్క ఉపదేశం వినినవాడు క్షేమంగా జీవిస్తాడు, దేవుని యొక్క ఉపదేశం వినినవాడు క్షేమ అభివృద్ధిగా జీవిస్తాడు. ఉపదేశం వినడవాడు క్షేమం లేదు, ఉపదేశం విడుకు చెవి ఎక్కిన వాడికి క్షేమం లేదు. వాక్యం సెలవిస్తుంది నేనెందుకు వినాలి, నాకు బైబిల్ అంతా తెలుసు, నేనే పెద్ద భక్తి పరుడిని, నాలాంటి భక్తి లోకములు ఎవరు చేయటం లేదు, నేనే ద మోస్ట్ పర్సన్ భక్తిపరుడిగా కనబడుతున్నాను అని నీవు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు యొక్క ఉపదేశానికి చెవియకు, ప్రభు యొక్క మాటకి నీవు చెవియకు జీవించు, ప్రభు మాటకి అంగీకరించి జీవించు. ఉపదేశం విన్నవాడు అపాయం వచ్చిన మాట విని వెంటనే వాడు నెమ్మది పొందుకుంటాడు, భయపడ్డు. ఉపదేశం విన్నవాడు భయం కలిగినను భయం పొందుకోడు, ఉపదేశం ఆలకించిన వాడు నష్టం కలిగినను తొందరపడ్డానికి ప్రయత్నం చేయడు, ఉపదేశం ఆలకించేవాడు మంచి బాటలో నడుస్తాడు, ఉపదేశం ఆలకించేవాడు ప్రభు మార్గంలో జీవితానికి ప్రయత్నం చేస్తాడు, ఉపదేశం ఆలకించేవాడు ప్రభు క్షేమమును కోరి మార్గంలో జీవిస్తాడు. చూసారా ఉపదేశం లేక చనిపోతున్నావు. పరిశుద్ధ గ్రంథం రాయబడింది జనులు కట్టు లేక తిరుగుతున్నారు, దేవోక్తి లేని ఎల్లా జనులు కట్టు లేక, దేవోక్తి లేదు, ఉపదేశం లేవు, ప్రసంగాలు లేవు, దేవునికి దేవుని మాట వినబడాలని ఆతృత లేదు మనుషులకి, దేవుని యొక్క స్వరం వినాలని ఆతృత లేదు ప్రజలకి. ప్రభు మాట వినడానికి ప్రయత్నించే ప్రియ దేవుని సంఘమ, ప్రభు మాట వినడానికి ప్రయత్నించే ప్రియ దేవుని బిడ్డారా. ప్రభు మాట చాలా ప్రాముఖ్యం మన దేవుని సంఘానికి. కనుక పరిశుద్ధాత్మ ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు, ఈ దినం ఎట్టి రీతిగా జీవిస్తున్నావో అట్టి రీతిగా నేను జీవించడానికి ప్రయత్నించు. ఒకటిగా చెబుతున్నాను, ఒకటి ఏంటంటే నీవు ప్రేమ క్షమాభివృద్ధి కొరకు చేస్తాది, రెండోదిగా అవసరమని బట్టి అనుకూలవచ్చును మాట్లాడు, నీ ఇష్టానుసారమైన మాట కాదు కానీ అవసరాన్ని బట్టి ఆ అవసరంకి ఏ మాట అది మాట్లాడు, క్షేమాభివృద్ధి కలుగుతావు. ఇక చూసినట్లయితే మనసు కుదుర్చుకొని మాట్లాడు, నీవు క్షేమాభివృద్ధి పొందుకుంటావు. మూడోదిగా ఉపదేశం విని దేవుని సన్నిధానంలోనికి నువ్వు వచ్చి ఆయన ఉపదేశం వినడానికి సిద్ధపడుతూ పాపం విడిచి నిన్నా. ఉపదేశం వింటున్నావు కానీ పాపం విడిచి రావటం లేదు, ఉపదేశం వింటున్నావు కానీ లోకానికి వేరే జీవించడం లేదు, ఉపదేశం వింటున్నావు కానీ ప్రభు మాటకి ఆకర్షణీయంగా నువ్వు మార్చబడటం లేదు, ఉపదేశం వింటున్నావు కానీ నీ బ్రతుకు నీదైపోతుంది, ఉపదేశం వింటున్నావు కానీ నువ్వు క్షేమంగా బ్రతకడం లేదు, ఉపదేశం విన్నట్టుగా వింటున్నావు కానీ దాన్ని పట్టించుకోవటం లేదే. అందుకే నేను వాక్యం సెలవిచ్చింది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇతను మనం ఏం చేయాలంటే ఉపదేశము విని పాపులను విడిచి వస్తే పరస్పర క్షేమ అభివృద్ధి కలుగుతుంది, తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్తాయని వాక్యం సెలవిచ్చింది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు ఆత్మీయ ప్రియ దేవుని సంగమ ప్రియ పరిశుద్ధమైన
దేవుని బిడ్డలారా ఈ మాటలు ఉంటుంది మీ అందరికీ తెలియచేస్తున్నాను. పరస్పర క్షేమాభివృద్ధికి ఈ ఈ నాలుగు నువ్వు జీవిస్తే నీకు క్షేమం ఆశీర్వాదం కలుగుతుంది. అప్పుడు నిజమైన క్రైస్తవుడిగా దీవించబడతావు. నీవు దేవుని బాటలో నడుస్తావు. నీ బాటలోకి అనేక మంది నడిపిస్తావు. అనేక మందికి రక్షణ కారకుడిగా నీవు జీవిస్తావు. ఆశీర్వాదములకు కారకుడిగా నీవు జీవిస్తావు. అటు చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడి మహిమోన్నతుడైన ప్రభువా మీకు వందనాలు. శక్తిమంతుడి మీకు వందనాలు. ప్రేమ కలిగిన ప్రభువా స్తోత్రం. ఈ సమయం మందు మీరు మాతో మాట్లాడిన మాటలు గొప్పవి. పరస్పర క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి మా జీవితంలో నేను మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు. అండ్ విన్న మాటల ప్రకారంగా మా జీవితాలు నడవడానికి సహాయం చేయమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.